ఇండస్ట్రీకి ఏదైనా కష్టం వస్తే పరిశ్రమ ప్రయోజనాల కోసం పెద్దలతో మాట్లాడాల్సి వస్తే ముందుండేదెవరు? ఆ పెద్దరికాన్ని తీసుకునేదెవరు? ఒకప్పుడు అంటే దర్శకరత్న దాసరి నారాయణరావు ఉండేవారు, ఆయన మాటకంతా విలువిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరి గోల వారిదే, ఎవరికి వారు సూపర్ స్టార్లు, మెగా డైరెక్టర్లు, క్యాష్ పార్టీ ప్రొడ్యూసర్లు. కానీ ఓ ఇష్యూ వచ్చినప్పుడు ఏకాభిప్రాయం లేదు. అందరి గొంతు వినిపించేందుకు ఆమోదయోగ్యమైన ఓ బృందాన్ని పంపేందుకు కూడా చొరవ సరిపోవడం లేదు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించగానే దాని మీద ఏమైనా అభ్యంతరాలుంటే, అభ్యర్థులను వినిపించాలనుకుంటే దానికో మార్గం ఉంటుంది. తమ తరపున ఓ ప్రతినిధిని ఎంచుకోవాలి, ఆయన అందరివాడే ఉండాలి, పట్టు విడుపులతో వ్యవహరించాలి, ఆయన ప్రతిపాదనలను ఆ తర్వాత అంతా గౌరవించాలి. కానీ ఏ ఆడియో ఫంక్షన్లోనూ అన్యాపదేశంగా వాగేసి మరొక ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై అక్షరాలు జారేస్తే అది ఇండస్ట్రీకి మేలు చేయకపోగా మరింత నష్టం చేస్తుంది. మా ఎన్నికల ఎపిసోడ్తో ఇండస్ట్రీలో పెద్దల మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది. దాసరి తర్వాత ఎవరన్న ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. కొన్ని పరిణామాలతో మెగాస్టార్ కుటుంబం కూడా చిన్నబుచ్చుకుంది. ఎవరలా చేస్తే మనకెందుకన్న అసహనం కూడా ఓ దశలో వచ్చేసింది. ఆ మధ్య మీ పంచాయతీలు తీర్చే పెద్దరికం నాకొద్దని చిరంజీవి ఓపెన్గా చెప్పేశారు. ఏదన్నా కష్టం వస్తే మాత్రం ముందుకొస్తానన్నారు. తెర వెనుక రాజకీయాలు, సొంత ఎజెండాలతో ఇండస్ట్రీ భ్రష్టు పట్టేలా ఉండడంతో తానే ముందుకొచ్చారు. సంప్రదింపులకు చొరవ చూపారు. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి సమయం ఇవ్వటంతో కథ సుఖాంతమయ్యేందుకు మార్గం సుగమమైంది. చిన్న చిన్న మనస్పర్ధలతో చిరంజీవి లాంటి వాళ్ళు కూడా మౌనంగా ఉంటే ఇండస్ట్రీకే తీరని నష్టం. మెగాస్టార్ అయినా, రెబల్ స్టార్ అయినా, మరో స్టార్ అయినా అంతా ఆ మహావృక్షం కింద ఉన్నవారే. అందుకే చిరంజీవి అందరి క్షేమాన్ని కాంక్షించారు. ఇక సైడ్ అయిపోయినట్లు అనుకున్న వారికి రాననుకున్నారా, రాలేననుకున్నారా అంటూ ఎంట్రీ ఇచ్చారు. కొందరి దుష్ప్రచారాలకు చెక్ పెడుతూ సీఎం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. మెగాస్టార్ మరో పని కూడా చేయాలి. తెలుగు రాష్ట్రాల నుంచి సహకారం కోరుతున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి కూడా రెండు రాష్ట్రాలకు సమప్రాధాన్యం ఉండేలా పెద్దరికం వహించాలి. కొందరి రాజకీయ ఎజెండాలకు సహకరిస్తున్న వారిని కంట్రోల్ చేయాలి. ఏపీ సీఎంతో మెగాస్టార్ లంచ్ మీటింగ్తో అన్ని అపోహలకు తెరదించాలి.